కాపు కమ్యూనిటీ లీడర్స్ నిన్నేదో మీటింగ్ పెట్టుకున్నారని, దానివల్ల జనసేన పార్టీకి ఏదో నష్టం వాటిల్లిద్దని చెప్పేసి కొంతమంది కొన్ని రకాలుగా సోషల్ మీడియాలో అడగడం అయితే జరుగుతుంది. జనసేనకి 1% కూడా నష్టం జరగదు. ఎందుకంటారేమో, ఎందుకంటే పవన్ కళ్యాణ్ అనేటటువంటి నీతివంతమైనటువంటి వ్యక్తి, అతను ఎటువంటి డబ్బును పోగేసుకోవడానికి రాజకీయాల్లోకి రాలా, కొత్త పేరుని ఏదో సంపాదించుకోవడానికి రాజకీయాలకు రాలా, ప్రజలకి ఏదైనా సేవ చేద్దామని వచ్చాడు. అతను ఒక సినిమా తీస్తేనే 50 కోట్లు వస్తాయి. అటువంటి వ్యక్తి రాజకీయాల్లోకి వచ్చి ఇంకా అడ్డదారులో సంపాదించుకోవడానికి ఏముంటుంది? ఏమీ లేదు. అంటే ఇక్కడ కొంతమంది కాపు కమ్యూనిటీకి సంబంధించినటువంటి లీడర్స్ వీళ్ళంతా కూడా మీటింగ్ పెట్టుకున్నారని, మొన్న మళ్ళీ నిన్న కూడా మీటింగ్ పెట్టుకున్నారని, దీనివల్ల కాపు కమ్యూనిటీలోనే ఒక చీలిక ఏర్పడి జనసేనకి నష్టం వాటిల్లిద్దని చెప్పేసి కొంతమంది అనుకోవడం అయితే జరుగుతుంది. ఒక విషయం మీరు గమనించినట్లయితే కనుక, ఆల్రెడీ ఎటువంటి చీలిపోయే ఉన్నారన్నమాట. జనసేనకి కాపు కమ్యూనిటీలో 90% యూత్ పవన్ వెంటే ఉన్నారు. ఇక పెద్దలు అంటారా, 2019 ఎలక్షన్స్ లో పవన్ కళ్యాణ్ ఓడిపోతే పార్టీ ఎత్తేస్తాడు అనుకున్నటువంటి నేపథ్యంలో మళ్ళీ పార్టీని అంతే స్థాయిలో రన్ చేస్తూ గ్రౌండ్ లెవెల్ వరకు పార్టీని తీసుకెళ్ళడం ఏదైతే ఉందో, ఈరోజు కాపు కమ్యూనిటీలో ఉన్నటువంటి పెద్దోళ్ళని కూడా, అంటే 45 నుంచి 60 ఏళ్ల వయసు వాళ్ళని కూడా అట్రాక్ట్ చేస్తుంది. నిలబడ్డాడ్రా, పోరాడుతున్నాడ్రా అని చెప్పేసి ఒక పూర్తి స్థాయిలో అభిప్రాయం అయితే పవన్ పై వచ్చేసింది. ఇటువంటి నేపథ్యంలోనే కొంతమంది కమ్యూనిటీ లీడర్స్ వచ్చేసి కాపులకి ఇది జరగట్లేదు అది జరగట్లేదు అంటే వాళ్ళని నమ్మే ప్రసక్తే లేదు. ఎందుకంటే గత కొన్నేళ్లుగా వాళ్ళు రాజకీయాల్లో ఉన్నారు. వాళ్ళు రాజకీయాల్లో ఉండి ప్రజలకు చేసింది ఏంటి, కాపు కమ్యూనిటీలో నుండి కాపు కమ్యూనిటీకి చేసింది ఏంటి అనేది ఒక ప్రశ్న ఉత్పన్నం అవుతుంది. పవన్ కళ్యాణ్ కాపు కమ్యూనిటీ నుంచి ఒక రంగా గారి తర్వాత, ఒక చిరంజీవి గారి తర్వాత ఆ స్థాయిలో చరిష్మా ఉన్నటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ మాత్రమే. ఈ రోజున పార్టీ రన్ చేయాలంటే కోట్లతో కూరుకున్నటువంటి వ్యవహారం. సో ఎవరు పార్టీ పెట్టి నడిపేంత స్థాయి స్తోమత అనేది ఎక్కడ కనిపించట్లా. వాళ్ళు ఒక మీటింగ్ పెట్టుకోవాలనుకున్నా కానీ కొన్ని కోట్ల రూపాయలు లక్షల రూపాయలు కుమ్మరిస్తేనే జనం బయటకు వస్తారు. కానీ పవన్ విషయంలో అది జరగదు. సో పోయిన ఎలక్షన్స్ లో అన్ని పాఠాలు జనసేన నేర్చుకుంది, పవన్ నేర్చుకున్నాడు. సో 2014 నుంచి 2019 మధ్య కాలంలో టీడీపీ పాలన చూశారు, 2019 నుంచి 2024 వరకు వైసీపీ పాలన చూస్తున్నారు. సో ఈ రెండు పాలన నేపథ్యంలో విసిగెత్తిపోయినటువంటి ప్రజలు పూర్తి స్థాయిలో పవన్ వైపు తిరగబోతున్నారు. ఇన్ని కమ్యూనిటీ క్యాస్ట్లు వాళ్ళ లీడర్స్ వచ్చినా, ప్రజల్ని మసిబూసి మారేడికే చేయాలని చూసినా, లేకపోతే ఇంకేదైనా చేయాలని చూసినా కానీ చెల్లేది వల్లేది ఏమీ లేదని చెప్పేసి క్లియర్ కట్గా చెప్పడానికి జరుగుతుంది. ఎవరు ఎన్ని మీటింగ్లు పెట్టుకున్నా జనసేన కోరికేదైతే ఏమీ లేదు.